चिलकम्म वंटिल्लू मनम चापल फ्राई चेस्ता उन्नामु चापल फ्राई की एमेम कावालो चूद्दामु ए विधंगा चेयालो चाला ईजीगा चेसे विधंगा चेप्तानंडी चूद्दाम रंडी नीटिगा क्लीन चेसि पेट्टुकुन्नानु हाफ केजी चापल मुक्कलु तीसुकुन्नानु कोत्तिगा कोत्तिमीर रेंडु टमाटालु मुक्कलु चेसि पेट्टुकुन्नानु మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా చింతపండు మీడియం సైజు వెల్లుల్లిపాయ ఒక గడ్డ తీసుకొని వలిచి పెట్టుకున్నాం కారపొడి 3 టేబుల్ స్పూన్ సాల్ట్ తగినంత ఇవండి అన్నీ మిక్సీలోకి వేసేసుకున్నాము కారపొడితో సహా సాల్ట్ కొత్తిమీర ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు టమాటా ముక్కలు అన్నీ ఇందులో వేసేసుకున్నాము ఇప్పుడు మిక్సీకి పట్టుకొని వస్తాం ఇదిగోండి అన్నీ మిక్సీకి వేసాను ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకునే వాళ్ళ ఇప్పుడు మనము దీన్ని చేపల ముక్కలకి పట్టించుకుందాం ఈ విధంగా చేప ముక్కల్లో ఈ పేస్ట్ని వేసేసి బాగా కలిదిప్పేసి ఒక 3 అవర్స్ అండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసినామండి తర్వాత నుంచి మనకి ఎప్పుడు కావాలో వేసుకోవచ్చు ఒక 2 డేస్ ఉంటాడో ఏం కాదండి ఫ్రిడ్జ్లో ఇట్లా ఉండడం వల్ల ముక్కలు బాగా కలిసేలాగా పట్టించి పెట్టేసేవాళ్ళ ఈ విధంగా చేసేసి ప్లేట్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేవాలి 3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉండాలి ఇదిగోండి మనం చేపలు ఫ్రిడ్జ్లో పెట్టాము 3 గంటల తర్వాత తీయాలని చెప్పాను 3 గంటలకు పైన పెట్టుకున్నా కూడా వచ్చే నష్టం అయితే ఏం లేదు ఉండొచ్చు ఒక 1 డే ఉంటే కూడా బాగానే ఉంటుంది ఎంత టైం ఉంటే అంత ఉప్పు కారం బాగా పడుతుంది మినిమం 3 గంటలు ఉంటే ఆ ముక్కలకి మంచిగా ఉప్పు కారం పడుతుంది తీసేసాము ఇప్పుడు మనం ఇట్లా ఏదన్నా పైన కొద్దిగా నీళ్ళు అట్లా ఉంటే తీసేయవచ్చు పక్కకు తీసేయవచ్చు ఏం పెద్దగా లేదు అంతే ఇప్పుడు కొద్దిగా కార్న్ పౌడర్ వేసుకుంటాం మనం అది మనం చేపలు వేయించుకునే ముందుగా వేసుకుంటే బాగుంటుందండి కార్న్ పౌడర్ అందుకన్నా ముందుగా వేస్తే విడివిడిగా వచ్చేస్తుంది కాబట్టి చేపలు వేయించుకునే ముందుగా వేసుకుంటాం స్టవ్ అంటించుకొని బాండిల్ పెట్టేసుకుంటాం ఆయిల్ ఒక 200 గ్రామ్స్ వేసుకున్నానండి నేను మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ అది మనం వాడుకోలేం కాబట్టి కొద్దిగానే వేసుకో ఆయిల్ కాగిందండి వేసింది కలగట్టకూడదండి ఒక 4-5 నిమిషాలు అట్లే వదిలేసి మళ్ళీ తిప్పించాలి అప్పుడు మసాలా అంతా అట్లే ముక్కకు బాగా ఉంటుంది బాగా ఫ్రై అయిపోయిందండి ఈ పక్కకు తీసి పెట్టుకుంటాము ప్రతి ముక్క వేసుకునేటప్పుడు మనం అట్లా కార్న్ పౌడర్ కొద్దిగా చల్లుకొని ఇట్లా ఫ్రెష్ చేసి వేసుకున్నామంటే బాగా నీట్గా ఉంటుంది